ఓం శ్రీ గురుభ్యో నమః. గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మానసిక ఉద్రేకత, భయాలు, ఆందోళనలు, వీటికి సంబంధించి ఎటువంటి వాస్తు సమస్యలు ఉండడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి అయినా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే మానసిక ఆందోళనలు, భయాలు, ఇబ్బందులు జనరల్గా చాలామందికి జీవితంలో చేసేటువంటి వృత్తిలో చాలా భయాలు ఉంటాయి. కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారికి కుటుంబం పట్ల జాగ్రత్త భయం లాంటివి ఉంటుంటాయి. అలాగే ఇంట్లో ఆడవారికి మానసికంగా ఆందోళన కూడా జనరల్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. వీటికి సంబంధించి రీసెంట్ టైమ్స్లో మనం చేసినటువంటి ఒక రెండు అపాయింట్మెంట్స్కి సంబంధించి ఇక్కడ మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఈ మానసిక ఆందోళనలకు సంబంధించి, భయాలకు సంబంధించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేటువంటి ప్రదేశాల్లోనే సమస్య ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఈస్ట్ ఫేసింగ్కి సంబంధించినటువంటి హౌస్ ప్లాన్ ఇది. అపార్ట్మెంట్కు సంబంధించి సుమారుగా ఒక సంవత్సరం కాలం క్రితం వీళ్ళు నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. అలాగే చేర్పులు మార్పులను నేను సజెస్ట్ చేసి రెమెడీస్ కూడాను సజెస్ట్ చేశాను కొన్ని మార్చుకోలేనటువంటి పరిస్థితులకు సంబంధించి. ఆవిడ కాల్ చేసి, సార్ నాకు మానసికంగా కొద్దిగా ఆందోళన, భయం ఇట్లాంటివి ఉంటున్నాయండి, ఇందులోకి వచ్చిన దగ్గర నుంచి కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది అని చెప్పేసి కాల్ చేశారు, మెసేజ్ చేశారు. యాక్చువల్గా నేను ఒకసారి లొకేషన్ అది మళ్ళీ నాకు పంపించండి, ప్లాన్ అది పంపిస్తే నేను చెక్ చేస్తానని చెప్పేసి చెప్పాను. ఆవిడ నాకు ప్లాన్ పంపించేసేసారు, లొకేషన్ కూడా పంపించారు. తర్వాత మళ్ళీ నేను ఒకసారి రిమైండ్ చేసుకొని థింగ్స్ నేను ప్రీవియస్గా ఏం చెప్పాను అనేటువంటివన్నీ కూడా నా ప్లాన్ అవన్నీ కూడా చూసి మళ్ళీ రిమైండ్ చేసుకొని అవన్నీ చేశారా లేదా అని చెప్పేసి అడిగాను. దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే మొదటగా వాయువ్యంలో ఇక్కడ కమోడ్ని మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ఈ కమోడ్ వాళ్ళు ఫిజికల్గా మార్పింగ్ చేసేసి ఇక్కడ సోషా ప్లేస్లోకి పెట్టుకున్నారు, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత బెడ్ పొజిషన్స్ ఇవన్నీ కూడాను ప్రాపర్గా సెట్ చేసుకున్నారు. కానీ ఇంకా మానసికంగా ఆందోళన, భయాలు ఈ ఇంటి యజమానురాలకు ఉండడం జరిగింది. వీటిలో భాగంగా నేను వారికి చెప్పినటువంటి ఒక ముఖ్య విషయం ఏంటి అనంటే, ఈశాన్యంలో వాకిలి సికి అనేటువంటి పదదేవతా స్థానంలో వచ్చినటువంటి ప్రధాన ద్వారం, మెయిన్ ఎంట్రన్స్, ఈ సిఖి అనేటువంటి పదదేవతకు సంబంధించినటువంటి ప్రధాన ఎంట్రన్స్ వచ్చేసి అగ్నితత్వానికి సంబంధించినటువంటి ప్రదేశం. జనరల్గా ఆందోళన, భయాలు ఇవన్నీ కూడాను అగ్నితత్వానికి సంబంధించిన ప్రదేశాల్లో లోపాలు, అగ్నితత్వానికి సంబంధించినటువంటి రిలేటెడ్ పద్దేవతల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వీటికి సంబంధించినటువంటి జరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఈ సిఖి అనేటువంటి పదదేవత అగ్నికి సంబంధించినటువంటి షార్ప్ ఎడ్జ్గా చెప్పడం జరుగుతుంది, కొన భాగంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రదేశంలో మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ద్వారం రాకూడదు. ఇక్కడ ఎప్పుడైతే ద్వారం వస్తుందో మానసిక ఆందోళనలు, ప్రశాంతత లేకపోవటం, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్లారిటీ ఆఫ్ మైండ్, ఐడియాస్, విజన్స్, ఫోకస్, తర్వాత క్రియేటివ్ థింకింగ్, పీస్, కామ్ ఇట్లాంటివి చాలా ఉంటాయి ఈ ఈశాన్యంలో. ఎప్పుడైతే ఈ పదదేవతా స్థానంలో, ఈవన్లో సిక్కి పదదేవతా స్థానంలో ద్వారాన్ని ఓపెన్ చేస్తామో ఇవన్నీ కూడాను చాలా డిస్టర్బ్ అయిపోతాయి. క్లారిటీ ఉండదు, ఐడియాస్ ఉండవు, ఐడియాస్ వాళ్ళకి సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేరు, విజన్స్ వారికి సరైనటువంటి విజన్స్ ఉండవు, విజన్ చేసినా కూడా విజన్ ఫెయిల్యూర్ అవుతూ ఉంటుంది, సక్సెస్ ఉండదు, సరైన ఫోకస్ ఉండదు. అదేవిధంగా అగ్నితత్వానికి సంబంధించినటువంటి పదదేవతకు సంబంధించినటువంటి ద్వారం కావడం చేత అగ్ని భయము, చోర భయము, అదేవిధంగా మానసిక ఆందోళన, ఏదో జరిగిపోతుందనేటువంటి భ్రమలు కొన్నిసార్లు,
అదేవిధంగా యాక్సిడెంట్స్, సికి పదదేవత స్థానంలో ద్వారం వచ్చినటువంటి ఎంతోమందికి నేను గమనించినటువంటి విషయం, యాక్సిడెంట్స్ వారికి ఎక్కువగా వారి కుటుంబంలో జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళ ఆస్ట్రాలజికల్ కండిషన్స్లో కూడా దాని పాసిబిలిటీస్ ఉన్నప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి కుటుంబంలో అందరికీ కూడాను ఫ్రాక్చర్స్, తర్వాత యాక్సిడెంట్స్ లాంటి సిచ్యువేషన్స్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బ్రిషా ప్లేస్లో తూర్పు ఆగ్నేయంలో వంట వచ్చింది. ఇది యాక్చువల్గా యాంగ్జైటీ ప్లేసు, అనాలసిస్కి సంబంధించిన ప్లేసు. ఎప్పుడైతే ఈ పదదేవతా స్థానంలో మనం వంట వండుతామో ఆటోమేటిక్గా మనకు అవసరం లేనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి భయాలు ఇట్లాంటివి తెచ్చేసుకుంటారు. దానివల్ల హెల్త్ ఇష్యూస్ తెచ్చుకునేటువంటి పరిస్థితులు. అలాగే ఇక్కడ ఈ పదదేవతా స్థానంలో వంట ఉన్నప్పుడు అత్తాకోడళ్ళ మధ్యలో డిస్టర్బెన్సెస్ అనేది రెగ్యులర్గా తరచుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య కూడాను కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రతి ఒక్క డిస్టర్బెన్స్ వెనుక ఒక ఓవర్ థింకింగ్ అనేది ప్రయారిటీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండు పదదేవతా స్థానాలు, అదేవిధంగా ఆగ్నేయము, ఈశాన్యంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి పదదేవత స్థానంలో ద్వారము, ఇక్కడ దోషాలు ఉన్నప్పుడు మాత్రమే ఈ మానసిక ఆందోళనలు, ఉద్రిక్తతలు, అదేవిధంగా డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మనం నిద్రించేటువంటి ప్రదేశం సరైనటువంటి స్థానం కాకపోతే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దక్షిణ నైరుతి ఎక్స్పెండిచర్ డిస్పోజల్ ఈ ఏరియా మీరు అబ్జర్వ్ చేస్తే, మనం ప్రీవియస్గా ఎన్నో వీడియోలో కూడా చెప్పుకోవడం జరిగింది, ఈ పదదేవతా స్థానంలో ఒకవేళ ఎవరికైనా బెడ్ పొజిషన్ వచ్చి అక్కడ పడుకుంటున్నట్లయితే మానసిక ఆందోళనలు, భయాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. చేసినటువంటి అప్పులు తీర్చలేమేమో, అప్పులు వాళ్ళు ఇంటి మీదకి వస్తారేమో, అదేవిధంగా దుర్వ్యసనాల వల్ల అప్పులు పాలైపోయి వాటికి సంబంధించినటువంటి తగాదులు ఇంటి దాకా వస్తాయేమో, ఇట్లాంటి భయాలన్నీ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఈ మూడు ప్రదేశాలు, దక్షిణ నైరుతి ఆగ్నేయము లేదా తూర్పు ఆగ్నేయము, ఈశాన్యంలో సికి పద్దేవత స్థానాల్లో వచ్చేటువంటి దోషాలు, ఏ కారణం చేతైనా ఉండేటువంటి దోషాల వల్ల ఈ ఆందోళన ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అదేవిధంగా యుఎస్లో డల్లాస్కి సంబంధించినటువంటి ఏరియాలో మనం చేసినటువంటి వాస్తు అపాయింట్మెంట్, ఇది అపార్ట్మెంట్కి సంబంధించి, మన క్లయింట్ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి అక్కడ రీసెంట్ టైమ్స్లో వెళ్ళారు. ప్రీవియస్గా నేను వారి యొక్క హౌస్ని నేను అన్ని చెక్ చేసి మోడిఫికేషన్స్ చేసిన తర్వాత వారు చాలా బెటర్మెంట్ ఫీల్ అయ్యారు. తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకే వాళ్ళు యుఎస్ కూడా వెళ్ళడం జరిగింది. ఆయన రీసెంట్ టైమ్స్లో నాకు వారి ప్లాన్ అవన్నీ కూడా పంపించారు. కొద్దిగా డిస్టర్బెన్సింగ్గా ఉందండి, ఆందోళనగా ఉంది అని చెప్పేసి చెప్పారు. ప్లాన్ ఒకసారి షేర్ చేయమన్నాను, ప్లాన్ షేర్ చేశారు. దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి, డిగ్రీస్ తీసుకోవడానికి చాలా టైం పట్టింది. అది సరైనటువంటి ప్రాపర్ షేప్ లేదు. ఫ్లోర్కి ఒక ప్లాన్ కాకుండా ఒకే దాంట్లో ఇమిడ్చినటువంటి ఒక 4-5 ప్లాన్లు ఒకటే దాంట్లో ఉండడము, ఆ డైరెక్షన్ డిఫరెంట్గా ఉండడము, వీటన్నిటిని నేను అర్థం చేసుకొని చేయడానికి సుమారుగా నాకు ఒక 1.5 అవర్ టైం పట్టింది. బట్ అయినప్పటికీ కూడాను ఒక పూర్తిగా క్లారిటీ తీసుకోవడం జరిగింది. ఆ క్లారిటీ తీసుకున్న తర్వాత ఆ డిగ్రీస్ని అప్లై చేసినప్పుడు ఆయన ఎక్కడైతే వర్క్ చేస్తున్నటువంటి వర్క్ స్పేస్ ఉందో ఆ వర్క్ స్పేస్ తూర్పు ఆగ్నేయంలో వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్రదేశంలో తూర్పు ఆగ్నేయంలో యాంగ్జైటీ ప్లేస్లో ఆయన వర్క్ స్పేస్ ఉంది. కాబట్టి అతను జాబ్ టెన్షన్స్ ఎక్కువగా, జాబ్కి సంబంధించినటువంటి ప్రెజర్స్, జాబ్ ఉంటుందా పోతుందా అనేటువంటి భయం, ఆందోళన ఇట్లాంటివన్నీ ఆయన ఫేస్ చేయడం జరుగుతుంది. నేను ఆయనకి క్లియర్గా చెప్పేశాను, వర్క్ స్పేస్ అదే టైంలో మార్పించేసేసి మీరు ఇక జాబ్ గురించి భయపడాల్సినటువంటి పని లేదు అని చెప్పేసి క్లియర్గా చెప్పేశారు. కాబట్టి మనకి జీవితంలో ఉండేటువంటి ఆందోళనలు, ఒకటి పిల్లలకి సంబంధించి, రెండు వృత్తికి సంబంధించి లేదా వ్యాపారానికి సంబంధించి, అదేవిధంగా కుటుంబానికి సంబంధించి, వీటికి సంబంధించి ప్రధానంగా మనకి ఆందోళన సహజంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. వీటికి సంబంధించి తూర్పు ఆగ్నేయము, ఆగ్నేయము, దక్షిణ నైరుతి లేదా నైరుతి, ఈశాన్యం, వీటికి సంబంధించినటువంటి ప్రదేశాల్లో దోషాలు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇతనికి బాత్రూమ్ కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈశాన్యంలో వచ్చింది. ద్వితీయ పదదేవత ప్లేస్లో ఇక్కడ బాత్రూమ్ వచ్చింది. మనం ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యంలో బాత్రూమ్స్ని ఎంకరేజ్ చేయము? చాలా క్రానిక్ డిసీజెస్, క్రానిక్ ప్రాబ్లమ్స్, పిల్లలకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, అంగవైకల్యాలు ఏర్పడటము, హెల్త్ ఇష్యూస్ తరచుగా పిల్లలకి రావడము,
ఇట్లాంటివన్నీ కూడా మనం నోటీస్ చేస్తుంటాం. ఈయన ఈ హౌస్లోకి వెళ్ళిన తర్వాత కూడాను మరలా నాకు చెప్పినటువంటి విషయాల్లో ఒకటి జాబ్ టెన్షన్స్ ఇవి అయితే, రెండోది పిల్లలకు సంబంధించినటువంటి అనారోగ్య పరిస్థితులకు సంబంధించి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి రెమెడీస్ అవన్నీ కూడాను నేను ఆయనకి సజెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే మానసికంగా కావచ్చు, అదేవిధంగా ఇంకే ఇతర ఇతర కారణాల చేత కావచ్చు మీరు భయానికి ఆందోళనకి గురయ్యారు అని అంటే, నేను చెప్పినటువంటి ఈ ప్రదేశాల్లో బాత్రూమ్స్కి సంబంధించి లేదంటే వర్క్ స్పేసెస్కి సంబంధించి, బెడ్ పొజిషన్స్కి సంబంధించి, ద్వారాలకు సంబంధించి, వీటికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ని ఒకసారి చెక్ చేసుకోండి, అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేటువంటి విషయాన్ని ఒకసారి సరిచూసుకోండి. తద్వారా మీకున్నటువంటి మానసిక ఆందోళనలు సమస్యలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. మీకు తెలిసినటువంటి ఒక మంచి వాస్తు కన్సల్టెంట్ని అప్రోచ్ అయ్యి మీరు వీటికి సంబంధించి చెక్ చేయించుకోవడము, రెమెడీస్ చేయించుకోవడం లాంటి ప్రయత్నం చేయండి. సాధ్యమైతే ఫిజికల్గా మార్చుకోండి, లేదు రెంటల్కి ఉంటున్నారు మీకు పాసిబుల్ అవ్వదంటే రెమెడీస్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.